హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నుండి ఒక శుభవార్తనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాల పూర్తి సమాచారం కొరకు వెంటనే మన డైరంగుల మహేష్ ఛానల్ను ఈ విధంగా ఎర్ర కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ సైడ్లో గంట కొట్టి ఆల్ ఓకే చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట మన రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ మనకు రేషన్ అనేది పంపిణీ చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ అయితే పంపిణీ చేశారు మనకు బియ్యం ఒక రూపాయి కిలో చొప్పున అలాగే మనకు కందిపప్పు అరవై ఏడు రూపాయల చొప్పున మనకు చెక్కెర ఇరవై రూపాయల చొప్పున అయితే పంపిణీ చేశారు కొన్ని చోట్ల సాల్టు గోధుమలు కూడా మనకు పంపిణీ అయితే చేయడం జరిగిందనమాట మన రాష్ట్ర ప్రభుత్వ కోట అయితే మనకు అయిపోయింది మనకి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఉచితంగా ఈ రోజు నుంచి మనకు రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారు ఉచిత రేషన్ పంపిణీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద రేపటి నుండి అంటే మనకి ఈ రోజు నుండి రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు ఒక్కో కుటుంబ సభ్యునికి ఐదు కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయబడుతుందని అధికారులు అయితే తెలిపారు కావున రేషన్ కార్డుదారులు సంబంధిత డీలర్ నుండి ఉచిత బియ్యం పొందవలసిందిగా తెలియజేశారనమాట మనకి ఈసారి మనకు రేషన్ వాహనాల్లో అయితే మనకి రేషన్ అనేది రాదు మన ఇంటి దగ్గరికి మనమే ఎక్కడైతే రేషన్ షాప్ ఉందో మనం గతంలో ఏ విధంగా రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకుంటున్నామో ఉన్నామో అదే విధంగా ఇప్పుడు కూడా మనం రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ అనేది తెచ్చుకోవాలి మనకు ఒకటో తేదీ వరకు అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఐదు కిలోల చొప్పున మనకైతే రేషన్ అయితే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియోనైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి